హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూషణ్స్ ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలల్లో వివిధ రకాల సబ్జెక్ట్స్కు వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసమని గెస్ట్ లెక్చరర్ల ప్రాతిపదికన నియామకమైతే జరుగుతూ ఉన్నాయండి వాటిలో భాగంగా మనకు ఈరోజు మరికొన్ని జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి జీతం ఎంత ఉంటుంది ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి వీడియోని చివరిదాకా చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏ ఒక్కటి మిస్ కాకూడదు అనుకున్నట్టయితే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేటువంటి గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ వీడియోను మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చును ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే చూడండి మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ అయితే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ సంబంధించిన సబ్జెక్టులో డిగ్రీ మరియు పీజీలలో యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి అండ్ దానితో పాటు యూజీసీ నెట్ కానీ సెట్ కానీ స్లెట్ కానీ లేదా పిహెచ్డి ఇలాంటి అర్హతలు ఉన్న అభ్యర్థులకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రం సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ మరియు పీజీలో యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయి ఉండాలండి తర్వాత ఇక వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈరోజు విడుదలైన నోటిఫికేషన్లు కనుక చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థుల ద్వారా ఒక్కొక్కరిని ఇరవై నిమిషాల పాటు క్లాసెస్ చెప్పమని చెప్పడం జరుగుతుందండి డెమో క్లాస్ టైప్లో సో వాటిని వీడియో రికార్డ్ చేస్తారు సో తర్వాత అందరిది పరిశీలించి కమిటీలో మీటింగ్లో అందరివి వీడియో రికార్డింగ్స్ అన్ని పరిశీలించి వారిలో నైపుణ్యాలు బాగున్న అభ్యర్థులకైతే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది వీరికి జీతం కనుక చూసుకున్నట్టయితే గంటకు రెండు వందల చొప్పునండి గంటకు రెండు వందల రూపాయలు చొప్పున నెలకు పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అంటే డెబ్భై రెండు గంటలకు మించకుండా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి వీళ్ళు ప్రతిరోజు కూడా బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుందండి అటెండెన్స్ కోసం అని ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీని అభ్యర్థుల మొబైల్ నెంబర్కి సంబంధించి వాట్సాప్ ఉంటుంది కదండి సో ఆ వాట్సాప్కు ఇన్ఫామ్ చేస్తామని అయితే క్లియర్గా మనసం చేయడం జరిగిందండి సో మీరు వీటికి అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలండి సో ఆ ప్రాసెస్ కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్ వివరాలు గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం ఎర్రగొండపాలెం స్థానిక మోడల్ డిగ్రీ కళాశాలలో ఫ్రెండ్స్ మోడల్ డిగ్రీ కాలేజ్ అండి సో అందులో గెస్ట్ లెక్చరర్ పోస్టులు సబ్జెక్టులు ఏవేవి అని చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ రాజనీతి శాస్త్రం అండి సో ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటికి అప్లికేషన్ పెట్టుకోవాలని అయితే చూపించడం జరిగింది దీనికి ఎలా అప్లై చేయాలని చూసుకున్నట్టయితే ఎవరికైతే ఆసక్తి మరియు అర్హతలు ఉన్నాయో అటువంటి అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు ఫారాలను వై పిఏఈఎం డాట్ ఎఫ్డిసి అట్ ది రేట్ ఆఫ్ ఎఫ్ఎంఏఐ డాట్ కామ్ అనే మెయిల్కి అయితే మెయిల్ చేయాలి లేకపోతే వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి నైన్ టూ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ టూ ఎయిట్ జీరో అనే నెంబర్కు వాట్సాప్లో మార్చి ఒకటవ తారీఖులోగా మార్చి ఒకటవ తారీఖు చివరి తేదీగా ఇవ్వడం జరిగిందండి ఆలోపు మీ యొక్క మీ యొక్క దరఖాస్తు ఫామ్లో ఫ్రెండ్స్ ఇది దరఖాస్తు ఫామ్లు అంటే ఏం లేదండి మీ యొక్క బయోడేటా అదేనండి రెజ్యూమ్ ఉంటుంది ఆ రెజ్యూమ్తో పాటు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి సో వాటన్నిటిని స్కాన్ చేసి అక్కడ ఇచ్చిన మెయిల్కు లేకపోతే అక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మార్చి ఒకటవ తారీఖులోపు అయితే పంపించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ డేట్ అనేది వారు మీకు అయితే రిప్లై ఇస్తారండి మొబైల్స్కు ఫ్రెండ్స్ మనకు ఈ నోటిఫికేషన్ అనేది ప్రకాశం జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని స్థానికంగా ఉన్నటువంటి మోడల్ డిగ్రీ కాలేజీలో ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి వీటికి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది కదండి మీరు ఆ విధంగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దరఖాస్తుల ఆహ్వానం కోవెల కుంట్ల స్థానిక వాసవి బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ కావాలని చెప్పడం జరిగిందండి సో ఇక్కడ సబ్జెక్ట్ కనుక చూసుకున్నట్టయితే హార్టికల్చర్ సబ్జెక్టు బోధించేదానికి లెక్చరర్ అయితే కావాలని చెప్పడం జరిగింది ఎంఎస్సిలో హార్టికల్చర్ సబ్జెక్టులో యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయి ఉండాలని చెప్ప క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారండి సో అదేవిధంగా మనకు నెట్టు సెట్ పిహెచ్డి ఇలాంటి అర్హతలు కలిగిన అభ్యర్థులకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి ఇక ఆ తర్వాత వీటికి చివరి తేదీ కనుక చూసుకున్నట్టయితే మార్చి రెండవ తేదీన చివరి తారీఖు అయితే ఇవ్వడం జరిగిందండి అదే రోజు ఐ మీన్ మార్చి రెండవ తారీఖు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎంపిక ప్రక్రియ కూడా చేపడతామని అయితే వివరాలు చెప్పడం జరిగింది మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకున్నట్టయితే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కోవేలకొంటల కర్నూలు జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి అందుకోసమే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కోవేలకొంటలలోని స్థానిక వాసవి బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సంప్రదించాలని అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన సమాచారం అయితే ఇదండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి Thank you, friends.